ఉన్నతమైన విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందని ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ గోలి మోహన్ అన్నారు. కొనరపుపేట మండలం వట్టమల్ల గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు టై బెల్ట్లను మోహన్ అందించారు. గ్రామానికి వచ్చిన గోలి మోహన్ ను సర్పంచ్ స్వప్న, పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘన స్వాగతం పలికారు. గోలి మోహన్ చేస్తున్న సేవలను సర్పంచ్ స్వప్న అభినందనలు తెలుపుతూ మోహన్ ఉన్నత స్థాయికి ఎదిగి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. గోలి మోహన్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఎల్లవేళలా తన సహాయం అందిస్తానని, ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి ఆదర్శంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. మేము మా పిల్లలకి తన వంతు సహాయం అంటే సమాజంలో తను ఎంతో కృషి చేస్తున్నాడనే విషయం మన అందరికీ విషయమే. ఈ ప్రాంత ప్రజలకు అయితే అందరికి తెలుసు. మరి అందులో భాగంగానే మన స్కూల్లో మన విద్యార్థుల కొరకు ప్రోత్సాహం ఇవ్వడానికి మేము కొన్ని అంశాలతో ముందుకొచ్చాము. ఈ అంశంలో భాగంగా నాకు మా పాఠశాల విద్యార్థులకి ఒక స్మార్ట్ క్లాస్ ఇవ్వాలని కోరినాం. అదేవిధంగా కంప్యూటర్ విద్యను బోధించడానికి కొన్ని కంప్యూటర్స్ కావాలనే విషయం కూడా డాక్టర్ గోలి మోహన్ గారు వద్దకు తీసుకున్నాను. ఇవన్నిటికీ ఈ కార్యక్రమాలు అన్నిటికీ తొలిమెట్టుగా మా పాఠశాల విద్యార్థులకి ఈరోజు టై బెల్ట్ బ్యాడ్జ్ పంపిణీ అనేది తన దృష్టికి తీసుకెళ్ళగానే తను ఎంతో హ్యాపీగా అంటే విద్యా రంగంలో ప్రోత్సహించడానికి ఎంతో హ్యాపీగా తను ముందుకొచ్చి మాకు ఇస్తానని ఒప్పుకున్నారు. అదే మాట ప్రకారం ఈరోజు మా పాఠశాలను సందర్శించారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో మా పాఠశాల విద్యార్థులందరికీ టై బెల్ట్ బ్యాడ్జ్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా పిల్లలు కనుక ఇంకా అభివృద్ధి చేయడానికి మీరు ఎంతవరకైనా వెళ్ళండి, ఒక విద్యార్థులే కాకుండా గ్రామ ప్రజలకు కూడా, అందులో ఉన్నటువంటి యూత్ కూడా ఏ స్థాయికి వెళ్ళాలన్నా విద్యారంగంలో ముందుకెళ్ళడానికి మా వంతు సాయంగా కంపల్సరీ ఉంటుందని సభావేదికగా అందరికీ వాగ్దానం చేశారు. మరి ఇంత చక్కటి మనసు ఉన్నటువంటి డాక్టర్ గోలి మోహన్ గారు ఎంతో ఉన్నత శిఖరాలు వెళ్ళి మన ఈ ఏరియాలో అందరి అభివృద్ధి చేయడానికి వచ్చారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా పాఠశాల తరఫున, మా విద్యార్థులకి, గ్రామ ప్రజల తరఫున శుభాభినందనలు తెలుపుకుంటూ ఎంతో గొప్ప ఉన్నత విద్య చదువుకోవాలని ఈ సందర్భంగా మా విద్యార్థులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరొకసారి మా సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. విద్య లక్ష్యంగా సాగుతున్న నా సాధనలో విద్య, ఉపాధి, ఆర్థిక ఎదుగుదల అనేటువంటి లక్ష్యాన్ని నేను ఎంచుకొని చాలామంది నాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఆర్థికంగా ఉండాలి, విద్య ఉన్నతమైన చదువుల స్థితిలో ఉండాలి అటువంటి ఈ భావనతో నేను ఈరోజు చాలామందిని ఎంతోమందిని ప్రోత్సహం జరుగుతుంది. అందులో భాగంగా వట్టిమల్ల గ్రామంలో ఉన్నటువంటి మన జిల్లా పరిషత్ పాఠశాలకు మన జిల్లా ఈ ఊరు నుంచి రాజు మరియు సాయి గారు నన్ను ఒక ఫోన్ కాల్లో మాట్లాడి, సార్ మా ఊరికి పాఠశాలకి ఇది కావాలని అడిగారు. అదేవిధంగా ఈ పాఠశాలలో ఉన్నటువంటి ప్రభుత్వ రాజుగారు మరియు ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా నాతో మాట్లాడడం జరిగింది. నేను చేసిన చిన్న సహాయమే అది, కానీ నా మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఈ ఊరు నాది, ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళని నేను భావిస్తూ మీ అందరికి కూడా రాబోయే రోజుల్లో ఎవరు కానీ ఈ గ్రామంలో చదువుకున్నా, ఆర్థికంగా లేకున్నా, వారు చదువుకోవడానికి నేను కంపల్సరీ మీకు తోడు ఉంటానని గ్రామ సర్పంచ్ గారికి నేను ఈ వేదిక మాటిస్తున్నాను.